ఒక మహిళ 3112 కిలోమీటర్లు రాత్రనక పగలనక మండు టండల్లో ఏప్రిల్ మే మాసంలో అలాగే వర్షాల్లో ఈ సంవత్సరం అదృష్టం కొంది జూన్ మాసం నుంచే వర్షాలు మొదలయ్యాయి ఈ వర్షాకాలంలో కూడా ఆమె తిరిగి 3112 కిలోమీటర్ తిరగడం అనేది అపూర్వ సంఘటన అని కూడా నేను మనవి చేస్తున్నాను బహుశా ఇది చరిత్రలో రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో కూడా నిలిచిపోతుందని కూడా నేను మనవి చేస్తున్నాను మరి కానీ ఈనాడు ఈ దేశ ప్రజలు అందరూ గమనిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు మరీ ముఖ్యంగా గమనిస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక తెలుగు ప్రజల్ని విభజించేయన రాజకీయ పబ్బం గడుపుకోవాలని పందాగంతో కేంద్ర నాయకులు ఉన్నారని కూడా నేను మనవి చేస్తున్నాం దానిలో భాగమే ఈనాడు ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా తెలుగు ప్రజలందరినీ కూడా విభజించి పరిపాలించాలనే ఉద్దేశంతో కుట్రతోటి జరుగుతున్నటువంటి నాటకమని కూడా నేను మనవి చేస్తున్నాను కానీ దయచేసి ఆలోచించండి ఈనాడు తెలంగాణ ప్రజలు కూడా రాజశేఖర్ రెడ్డి గారంటే అభిమానించే వాళ్ళు లక్షలాది మంది ప్రజలున్నారు జగన్మోహన్ రెడ్డిని కూడా అభిమానించే ప్రజలు లక్షలాది మంది ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో కూడా కానీ ఈనాడు తెలంగాణ ప్రజలైనా వ్యతిరేకం చేయాలి జగన్మోహన్ రెడ్డికి అని కుట్రలో భాగంగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని తెలుగు గడ్డను విభజించాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ మీరు విభజించొచ్చు కాక కానీ దానిలో భాగస్థులైనటువంటి వారి అందరినీ కూర్చోబెట్టి అందరికీ న్యాయపరంగా చేయమని కూడా మనం మొదట్లోనే చెప్పాము ఇడుపులపైలో ప్లీనరీ సెషన్లోనే చెప్పడం జరిగింది అటువంటి కార్యక్రమం ఏమీ జరగకుండా ఈనాడు ఉన్న పళంగా ఈ రాష్ట్రాన్ని విభజిస్తున్నాం అని చెప్పడం ఈ రాష్ట్ర ప్రజలకి ఎంతో పుట్టడి దుఃఖాన్ని కలగజేసిందని కూడా నేను మనవి చేస్తున్నాను హైదరాబాద్ లో నివసించే ప్రజలందరూ కూడా చాలా దుఃఖిస్తున్నారని కూడా నేను మనవి చేస్తున్నాను అటువంటి సందర్భంలో దానికి నిరసనగానే మన శాసనసభ్యులు 16 మంది కూడా మొదటిసారిగా రాజీనామా చేశారని కూడా నేను మనవి చేస్తున్నాను మన శాసనసభ్యులందరూ రాజీనామా చేయడంలో చిత్తశుద్ధి ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను చంద్రబాబు గారు కుట్రలో భాగమై ఈనాడు కాంగ్రెస్ తెలుగుదేశం కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ కుట్రలో అందరూ భాగమై చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా మనవి చేస్తున్నాను అటువంటి పరిస్థితుల్లో ఈనాడు మనం ఈ రాష్ట్ర ప్రజలు రోజుల్లో సౌండ్ బాక్స్ లీగల్ కిందకి త్వరలో ఎన్నికలు ఎదుర్కోబోతున్నాం బహుశా ఆలోచించండి దయచేసి ఈ కుట్రలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు తిప్పి కొట్టగలరని కూడా నేను మనవి చేస్తున్నాను ఈ రోజు మీలో చూస్తున్నటువంటి ఈ ఉత్సాహం చూసినట్లయితే వాళ్ళ కుట్రలు కుతంత్రాలన్నీ కూడా ఈ తెలుగు ప్రజలు భగ్నం చేయగలరని కూడా నేను మనవి చేస్తున్నాను ఏది ఏమైనా సరే పార్లమెంట్ లో కూడా ఈ బిల్లు పెడతారేమో తెలుగు ప్రజల యొక్క మనోభావాలను తెలియచెప్పవచ్చునేమో అని నేను ఇంతకాలం దాదాపు 1 వారం 10 రోజులు మరియు వెయిట్ చేయడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను కానీ ఈ పార్లమెంట్ సభ రాబోయే వర్షాకాల సమావేశంలో ఇది పెడతారో పెట్టరో ఈ రోజు రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలకు భయపడి పెడతారో పెట్టరనే అనుమానాలు కూడా వస్తున్నాయి ఏది ఏమైనా సరే ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో మన శాసనసభల 16 మంది శాసనసభ్యులు రాజీనామా చేసిన తీరులోనే నేను కూడా నా పార్లమెంట్ సభ్యత్వానికి రేపే రాజీనామా చేయబోతున్నానని కూడా మనం చేస్తున్నాం దయచేసి ఆలోచించండి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కాపాడవలసిన బాధ్యత తెలుగు ప్రజల అందరి మీద కూడా ఉందని కూడా మనవి చేస్తున్నాం మీరే శ్రీరామ రక్ష ఈ కుట్రలు కుతంత్రాలు వాళ్ళు చేస్తున్నటువంటి అధికార దుర్వినియోగం అన్నిటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలే రాబోయే రోజుల్లో సమాధానం చెప్పవలసి ఉంటుందని కూడా మనవి చేస్తున్నాం దయచేసి ఆలోచించండి పొరపాటు చేయవద్దు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే న్యాయ నిర్ణేతలు ప్రజలే దేవుళ్ళు వాళ్ళు చెప్పేదే న్యాయమని కూడా నేను మనవి చేస్తున్నారు మీరు రాబోయే ఎన్నికల్లో సరైన తీర్పు చెప్పవలసి ఉంటుంది ఈ రాష్ట్ర క్షేమాన్ని ఈ ప్రజల క్షేమాన్ని కోరవలసిన బాధ్యత మన అందరి మీద మీ అందరి మీద కూడా ఉందని కూడా మనవి చేస్తూ ఏదేమైనా సరే ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చి శ్రీమతి శర్మిలా గారిని ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చినటువంటి ఈ ప్రాంతాల ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్.